మధ్యప్రదేశ్ లోని మాండవిలో బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. గత మంగళవారం 8 ఏళ్ల తన్మయ్ దియావార్ అనే బాలుడు ఆడుకుంటూ 55 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయాడు. తన్మయ్ బోరు బావిలో పడిపోయినట్టు గుర్తించిన చిన్నారి అక్క వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో బోరు బావి నుంచి తన్మయ్ ఏడుపును గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడు బోరు బావిలో పడినట్టు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు బావి లోపలికి కెమెరాను పంపి బాలుడి కదలికను గుర్తించారు. లోపల చిక్కుకున్న బాలుడికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపు పంపించారు. అయితే అది 12 అడుగుల వరకు వెళ్లేసరికి తెగిపోయింది. దీంతో ప్రొక్లెయిన్తో బోరు బావికి సమాంతరంగా గొయ్యిని తొవ్వారు. చిన్నారిని నిరంతరం పర్యవేక్షించేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన ఓ సాధనం ద్వారా తన్మయ్ తల్లిదండ్రులతో మాట్లాడాడు. నాన్న, భయమేస్తుంది, ఇక్కడ చీకటిగా ఉంది, త్వరగా బయటకు తీయండి అంటూ వేడుకున్నాడు. ఈ మాట విన్న తన్మయ్ తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు నిర్విరామంగా కృషి చేశారు. 4 రోజుల పాటు బాలుణ్ణి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 4 రోజుల పాటు సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. పెద్ద పెద్ద రాళ్లు అడ్డుగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఎక్కువ రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. బోరుబావి పక్కనే గొయ్యి తవ్వి టన్నెల్ ద్వారా చిన్నారిని కాపాడాలని భావించారు. అయితే రాళ్లు అడ్డుగా ఉండడంతో ఆపరేషన్ ఆలస్యమైంది. దీంతో బాలుడు తన్మయ్ ప్రాణాలు కోల్పోయాడు.